పూలరెక్కలు కొన్ని తేనె చుక్కలు కలబోసి చేశాడేమో బ్రహ్మ. అందుకే వయసు పెరిగిన తరగని అందాలతో మాయ చేస్తూనే ఉంది శ్రీదేవి. చాలామందికి ఈ అందాల రాణి కలల రాణి. అప్పట్లో ఈ అమ్మడి అందాలకు దాసోమవని మగాడు లేడంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎంతమంది ఈ అందాలకు పడిపారో తెలియదు కానీ శ్రీదేవి మిథున్ల ప్రేమ కథ మాత్రం బాలీవుడ్ చరిత్ర పుటల్లో బాగా ఫేమస్. కొన్ని అందమైన ప్రేమ కథల్లాగే మొదలైన వీరి ప్రేమ ఎలా చిగురించింది, ఎలా ముగిసింది తెలుసుకుందాం. అందాల తార శ్రీదేవి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తితో చాలా సినిమాలు చేసింది. మిథున్ హీరోగా శ్రీదేవి హీరోయిన్గా నటించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. వారిద్దరిది హిట్ పేర్ అనే టాక్ వచ్చింది. స్క్రీన్ మీద ఓరేంజ్లో కెమిస్ట్రీ చూపించిన వీరు ఆఫ్ స్క్రీన్లో కెమిస్ట్రీని డెవలప్ చేసుకున్నారు. బహుశా అదేనేమో ప్రేమలో ఉన్న మత్తు. దాంతో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా ఇద్దరి పేర్లే బాలీవుడ్లో వినిపించాయి, కనిపించాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందని, అది పెళ్లి మండపం దాకా త్వరలో వెళ్లబోతుందని అనుకున్నారు అందరూ. కానీ చాలా ప్రేమ కథల్లాగే వీరి ప్రేమ కథ కూడా ద ఎండ్ కట్ పడింది. ఇద్దరూ కలిసి సినిమాలు, అదే సమయంలో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడిచింది. బట్ అప్పటికే మిథున్ చక్రవర్తికి పెళ్ళై పిల్లలున్నారు. అయినా పెళ్ళైన మిథున్ను చేసుకునేందుకు శ్రీదేవి ముందుకొచ్చింది. చేసుకుంటే మిథున్నే చేసుకుంటాను అని డిసైడ్ అయింది. కానీ ఈ లవ్ స్టోరీ మ్యారేజ్ దాకా వెళ్ళాలి అంటే ఓ మెలిక పెట్టింది శ్రీదేవి. మిథున్ చక్రవర్తి తన భార్యకు విడాకులు ఇవ్వవలసిందే అన్న కండిషన్ పెట్టింది శ్రీదేవి. మిథున్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. కానీ మిథున్ భార్య అందుకు ఒప్పుకోలేదు. ఆత్మహత్య తప్ప తనకింకో దారి లేదని, మిథున్ని విడిచి ఉండలేనని చెప్పింది మిథున్ భార్య అప్పటి నటి యోగిత బాలి. దాంతో విడాకులకు మిథున్ ససేమిరా అన్నాడట. ఇక చేసేదేమీ లేక మిథున్కు దూరంగా జరిగింది శ్రీదేవి. మిథున్ని పెళ్లి చేసుకునేందుకు శ్రీదేవి సిద్ధమైందని తెలుసుకున్న బోనీ కపూర్ చాలా రోజులు ఆపాదతోనే గడిపాడట. శ్రీదేవిని చేసుకోవాలనే ఆలోచనతో ఆమె వద్దకు వెళ్ళిన బోనీ కపూర్కు మిథున్ చక్రవర్తితో ఉన్న సాన్నిహిత్యం చూసి వెనక్కు తగ్గాడు. అందుకే దిగులుగా అయిష్టంగానే మోనా కపూర్ని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ చెడిందని తెలుసుకున్న బోనీ కపూర్ శ్రీదేవికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. 1984లో బోనీ కపూర్ నిర్మించిన మిస్టర్ ఇండియా సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా తీసుకున్నారు. శ్రీదేవి తల్లి 10 లక్షలు అడిగితే 11 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడట బోనీ కపూర్. ఆ రేంజ్లో శ్రీదేవిని ఇష్టపడేవాడట బోనీ కపూర్. కానీ వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి వరకు దారితీసేసరికి 1996 వచ్చింది. 12 ఏళ్ల పాటు శ్రీదేవి కోసం ఎదురుచూశాడు బోనీ కపూర్. అదే సమయంలో తన భార్య మోనాకు చెప్పి ఆమె ఇష్టం మేరకే ముందుగా విడాకులు తీసుకున్న బోనీ కపూర్ ఆ తర్వాతనే శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారిద్దరికి ఇద్దరు ఆడపిల్లలు. ఇది శ్రీదేవి జీవితంలోని అందమైన ప్రేమ కథ.